నేరాన్ని తగిన ఆధారాలతో నిరూపించడానికి అదనంగా పిటిషనర్ కి ఒక నెల గడువు ఇవ్వాలని ఆదేశిస్తూ అంతవరకు ఫ్యాక్టరీ నియంత్రణ అడ్డుకోకుండా యథావిధిగా పనులు కొనసాగించవచ్చునని ఈ కోర్టు నిర్ణయించింది. వెళ్దామా? ఏ జట ఆధారాలన్నీ సరిగ్గా రెడీ చేయి, కేసు స్ట్రాంగ్ అవ్వాలా. ఆ దాసుగాడు మామూలుడు కాదు, టక్కు టమారాలు చేస్తాడు. కోర్టులో మనమే గెలవాలి. కంగారు దారిలో మంది తీసుకుందాం, తిన్నగా తోటకెళ్దాం. ఇవాళ అమ్మ చనిపోయిన రోజు తాగనని తెలుసు కదా. మీ అమ్మ దగ్గర తీసుకున్న సొమ్ముతోనే కానీ తాగటం మొదలెట్టింది. వాళ్ళ అమ్మ దగ్గరే తీసుకుని తాగేవేంటి? మా అమ్మ దగ్గర కూడా తీసుకున్నావు కదా. లంచ్కి మాత్రమే మీ అమ్మ ఇచ్చేది. తెలుసులే. పంపర గుద్దుకుంటే నా బాడీ పంచర్ అయిపోయేది. అసలే మన మొహానికి ఇన్సూరెన్స్ కూడా లేదు. దిగరా, ముందు బండి దిగో. దిగో, నిన్ను గుద్దితే బండికే బొక్కడు రా బండడా. ఏంట్రా బండగా ఇక్కడేం చేస్తున్నా? నా ఫ్రెండ్ జార్జ్ ఇక్కడే లాయర్ గా చేస్తున్నాడు, అని కలుద్దాం. నా ఫ్రెండ్ గణేష్ 7వ తరగతి దాకా కలిసే చదువుకున్నాం. బుర్రున్నాడే, మీ మావి చదివించి ఎవంతరకైనా ఎంత రీజన్ గా ఎవరు చేస్తున్నాడు చూడు. తీరిక కూర్చొని మాడుదాం. గణేష్, అప్పట్లో చూడడానికి అరవింద్ సేవలో ఉండేవాడు, ఇప్పుడేట్రా అడ్డంగా బలిచావు. ఏం చేయమంటావు, ఎన్నో టెన్షన్స్. నువ్వు మాత్రం అబ్బాస్ లో ఉండేవాడు కదా, ఇప్పుడేంటి ఇలా అయిపోయావు? రామదేశం ముంబై సినిమాలు వీళ్ళు ఎదురు జీవితంలో చూడలేదు అనుకుంటారా? ఏంటి వకీల్ గారు ఏదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు అరవింద్ స్వామి, మీరు కానివ్వండి. కొబ్బరి తోట ఈ సెటప్ బలేవాడువే. ఇది మా మేనేజర్ది బండడా? ఆయిందా రత్నం? మీ అల్లుడు మందు తాగలే. వదిలే అల్లుడు, లైట్ గా బ్రాంది బండం వేస్తావేంది? నాకొద్దు, మీరు తాగండి. అరే కొంచెం లైట్ గా వేసాను. వద్దంటే లాగుతావు ఎందుకు? తాగుబోతుల మధ్య త్యాగమూర్తి. మన అల్లుడికి పెళ్ళైందా రత్నం? ఈ జన్మలో అవదు. ఏ కుజదోషమా? కుజదోషం ఒకటే సమస్య కాదండి, జడదోషం చదువు దోషం ఇలా సవాలక్ష ఉండాలండి. మ్యాటర్ వింతకుంది. ఐఐటి కాదండి, ఐటిఐ. వీడు పెట్టే ఒక్క కండిషన్ కూడా మన పిల్లకి సెట్ అవదే. ఏం చేద్దాం? పిల్ల తడుతుందా? కనిపెట్టేశాడే. ఓ పిల్ల ఉంది కానీ ఇక్కడ లేదు. మరి ఎక్కడా? పాలక్కాడ్. పాలక్కాడా? పాలక్కాడ్ అయితే వద్దు మామయ్య. పాలక్కాడ్ ఏమైనా పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా? కేరళ బోర్డర్ లోనే కదా ఉంది. బండెక్కి తొక్కితే కళ్ళు తెరిచేసరికి కేరళలో ఉంటాం. అదెంత దూరం వాళ్ళు? సరే, పిల్ల ఎవరు, ఎంతవరకు చదివింది? వేరే ఎవరో కాదు రత్నం, మా అన్న కూతురే. 7th వరకు చదువుకుంది. 7th వరకే? ఎందుకు ఆ పైన చదివించలేదు? ఎందుకంటే మీరు అల్లుడు గారు 8th అని చెప్పారు కదా, అందుకనే నేను 7th వరకు చదివింది అని చెప్పా. సరే గణేష్, పిల్ల జడ ఎంత పొడుక్కుంటది? కేరళలో ఉండే అమ్మాయిల జడ బోరుగా ఉంటుంది. ఇండియాలోనే కేరళలో ఉండే అమ్మాయిలకు ఉండేంత జడ ఇంకా ఏ స్టేట్ వాళ్ళకి ఉండదు. తల నుంచి కాళ్ళ వరకు పెరిగి జుట్టు జుగలబంది ఆడుతుంది. మనమే నెల నెల కట్ చేయాలి. ఎందుకు నెల నెల కట్ చేస్తున్నారు? కట్ చేయకపోతే కాళ్ళకి తట్టుకుని కింద పడుతుంది, చిక్కులు ఉంటాయిగా. గణేష్, ఓ పని చేద్దాం, కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని సాయంత్రం మన అందరం కలిసి పాలక్కాడ బయలుదేరిపోదాం. ఏమైందిరా? సాయంత్రం కాదులే గాని, ఎల్లుండి పొద్దున్నే పెళ్లి చూపులకి రండి. ముందే నేను వెళ్ళి చాలా అరేంజ్మెంట్స్ చేయాలి. సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారంటే మా అన్నయ్యకి అట్టాక్ వచ్చేస్తుంది రత్నం. అప్పుడు ఈ పెళ్లి కూడా జరగదు. మీ అన్నకి గడిగడిగా అట్టాక్ వస్తుందా? ఇప్పుడు నా వాయిస్ ఓవర్ మొత్తం రిపీట్ చేయలేను రత్నం. నాకు తలకు మించిన పనులు ఉన్నాయి. బాయ్ బాయ్. ఎల్లుండి పొద్దున్నే నువ్వు అల్లుణ్ణి తీసుకుని పాలకాడ వచ్చాయి. పెట్టుకోను పెట్టుకోను పెట్టుకోను. ఈ సవరం చచ్చినా నేను పెట్టుకోను. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? లోకంలో ఏ అమ్మాయి చేయందా? పెళ్లికి ముందే కండిషన్ పెట్టే వాళ్ళని చేసుకోవడం నా వల్ల కాదమ్మా. అందరు మగాళ్ళు తనకొచ్చే భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటారు. ఏ మన ఆడాళ్ళు మాత్రం వచ్చే మగాడికి సొంత ఇల్లుండాలి, కారుండాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, చేతి నిండా సంపాదించాలి అనుకోట్లా? నువ్వు అసలు సెన్స్ లేకుండా మాట్లాడతావు ఏంటమ్మా? ఇప్పుడు మోసం చేస్తే నా జడ సవరమని పెళ్లిన తర్వాత కనుక్కోరా? కాండ్రింగ్ చుమ్మేస్తాడు. అమ్మలు 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమని చెప్తారు, మనం చెప్పేది 2 అబద్ధాలు. పిల్లకి చదువు తక్కువ, జుట్టు ఎక్కువ అని. అది కాదు బాబాయ్. ఇదిగో చూడమ్మలు,
ఏడో తరగతి చదివిన అమ్మాయిని బిఏ చదివింది ఎంఏ చదివింది అని అబద్ధం చెప్పి కట్టబట్టడం తప్పు. కానీ నేను బిఎస్సీ చదువుకున్న నిన్ను ఏడో తరగతి వరకే చదువుకుందని తక్కువ చేసి చెప్పాను. ఇది అబద్ధం కూడా కాదు, ఎందుకంటే నువ్వు ఏడో తరగతి కూడా చదువుకున్నావు. ఆంధ్రప్రదేశ్ అబ్బాయిల్లాంటి అమాయకమైన కుర్రాళ్ళు ఎక్కడా దొరకరమ్మా. నా మాట విని నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావనుకో, అన్నీ సర్దుకుంటాయి తల్లి. అవును కీర్తి, కొంచెం మీ నాన్న గురించి కూడా ఆలోచించమ్మా. అవునక్క, ప్లీజ్ అక్క, ఓకే చెప్పక్క. ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. అమ్మలు అయ్యో, ఇంత మేనేజ్ చేసి ఇది మర్చిపోయానే. ఈ ఫోటోని ఎలా అయినా కవర్ చేయాలి. ఆ రండి అల్లుడు గారు. ఎరా రత్నారా, ఏం గణేష్ అండి, అంత రెడీ చేసుకున్నా? బాగా మేనేజ్ చేశాను, అన్నయ్యకి అటాక్ వచ్చే ఛాన్సే లేదు. అంత బాగున్నారా? బాగున్నాం అండి, థ్యాంక్స్. సరోజిని, అల్లుడు గారు జాగ్రత్త, మీ తడిపోగలదు. అమ్మా కీర్తి, ఇంత పెద్ద జడతో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఏంటి బామ్మ పిల్లని కొత్తగా చూసినట్టు? అదేం లేదు, మా అమ్మకి కంట ఆపరేషన్ అయ్యాక నిన్ననే కట్లు విప్పావు, అందుకే కొత్తగా చూసినట్టు మాట్లాడుతోంది. అమ్మా, కాసేపు పొలక్కుండా ఉంటావా? మీ అమ్మాయిని నేను ఎక్కడో చూశానండి, కానీ ఎక్కడ చూసానో కరెక్ట్ గా గుర్తురావట్లేదు. మీరింతకు ముందు పాలకాడ వచ్చారా? లేదండి, మా అమ్మాయి రామచంద్రపురం వెళ్ళలేదు. మరి మీరెలా చూసుంటారు? లేదు లేదు, డైరెక్ట్ గా చూసాను అనట్లేదు, కానీ ఎక్కడో ఎప్పుడు. మూసుకోరా. నీ పేరేంటమ్మా? కీర్తి. ఎంతవరకు చదివావు? సెవెంతే కదా. ఏంటి అని అడుగుతున్నావు? చదువుకున్న దృబేగా? పాపే చదువుకుంది, గాని స్కూల్కి తీసుకువెళ్ళింది వాళ్ళ బాబాయే కదా. దానికి జ్ఞాపక శక్తి బాగా తక్కువ, సెవెంత్ క్లాస్ తో చదువు ఆపించేశాం. అంతే కదండి. నువ్వు అలా సూత ఉండిపోతే ఎలా? పిల్ల నచ్చిందిలో చెప్తే మిగతా విషయాలు మానేసుకుంటాం కదా. ఏంటి చట్టం అలా అనేసావు? చెడ చూసావా? పావులాగా ఎంత పొడుగ్గా ఉందో. మన ఊళ్ళో ఒక్కతికైనా ఇలా ఉంటుందా? నేను కూడా ఇంత ఉంటే చాలు అనుకున్నాను రా, కానీ ఇంతవరకు ఉందిరా. కేరళ అంటే కేరళ, ఐ లవ్ కేరళ, ఐ లవ్ షకీలా. ఇంకేముంది, అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది, ఇంకా మిగతా విషయాలు మాట్లాడేసుకుందామా? పెద్దగా ఏం కూడబెట్టలేదు, ఉన్న దాంట్లోనే ఇద్దరు ఆడపిల్లకి పంచిద్దాం అనుకుంటున్నానండి. పంచిస్తాను పంచిస్తానని పంచేస్తారంటండి. ఒకే ఒకడు, సొంత ఇల్లు, 20 ఎకరాల కొబ్బరి తోట, ఎడా పెడ సంపాదన. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ అమ్మాయికి మెట్టినింటికి వచ్చాక అత్తగారు ఆడబడుచు అనే పెంట పూరే ఉండదు కదా. రత్నం, నువ్వు అనేది సమంజసమే, కానీ మేమివ్వాలనుకున్నది ముందుగానే చెప్పేస్తాం. 40 సవర్ల నగలు, 4 లక్షల క్యాషు, దాంతోపాటు కట్నంగా ఓ పెద్ద సైజు బీరువా, డబల్ కాట్ మంచం, అదనంగా స్టీల్ సామాన్ ఇస్తాం. ఏంటి 40 సవర్ల బంగారు, 4 లక్షల క్యాషా? నేనేదో నోరు జారి పుచ్చుకోమని అనేసా, కూర్చొని మాట్లాడుకుందాం. డబ్బు బంగారు వస్తువులు అడగడానికి ఏదైనా బిజినెసా? చూడండి, దించిన తల ఎత్తకుండా ఎలా నుంచుందో చూడండి. ఇంత అందంగా అణిగమణిగుండేలా మీరు మీ పిల్లని పెంచారు, అది ఈ కాలంలో. న్యాయంగా మాట్లాడితే మీ పిల్లని చేసుకోవడానికి నేనే మీకు ఎదురు కట్నం ఇవ్వాలి. చెప్పండి, ఎంత ఇమ్మంటారు? చెప్పండి, ఇచ్చేస్తాను. బాబు ఇప్పుడొత్తని, పెళ్ళయ్యాక అమ్మాయిని తన్ని తీసుకురమ్మన్నారు కదా. ఏంటది అంత మాట అనేసారు? కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం ఒక మగాడిగా నాకు అవమానం. కళ్యాణ మండపంలో ఆడి పాడి గెంతులు వేయడానికి మనం ఏమైనా హిందీ వాళ్ళమా? నెంబర్ 1 తెలుగు వాళ్ళు రా, ఆచారం కట్టుబాట్లు లెక్క చేకర్లా.
నేను చూస్తున్నాను గడిగడికి పెళ్ళాలని చూసి ఇకిలిస్తున్నావు ఏంటి? తప్ప మాంసం. తప్ప తప్పున్నారా? ప్రపంచంలో ఎవరిని చూసినా పళ్ళికలం చచ్చరా, కానీ కట్టుకున్న పెళ్ళం దగ్గర మాత్రం పళ్ళికలు చూడు. ఎందుకంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది కాదు మామయ్య, చేసుకోబోయే పిల్ల ఎలగెలగుండాలని ఆశపడ్డాను, తన అచ్చు అలగలగే ఉంది, అందుకే పిల్లని చూడగానే లైట్ గా స్లీప్ అటెంప్ట్ అయిపోయాను. ఇదేరా ప్రతి మగాడికి వీక్నెస్. అల్లుడు ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో, ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటారు కదా, అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్. ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ రాత్రి మొదలవుతుంది, కానీ మగాళ్ళకి అదే లాస్ట్ నైట్. ఎందుకంటే అంతటితో వాళ్ళ లైఫ్ ఫసక్ ఫసక్ అంటే వెళ్ళు చేపట్ట. ఏం తాడిది మాంసు? ఇది సామాన్యమైన తాడు కాదు, పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు. పోయి పెళ్ళం మీద వాడు. ఏంటి బాబా ఇది? ఇది మాంకాళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీకు కోపం రాకూడదు, అందుకే ఇది కడుతున్నా. నాకు ఇది సెట్ అవ్వదు బాబా. మోర్తాయత్తు వద్దంటే పాపం. కట్టుకోవే తాడే కదా, ముసల్దాని మాట ముచ్చాల మూట. ఎందుకమ్మా ఇన్ని హ్యాపెన్స్? అది ఫస్ట్ నైట్ లో అబ్బాయిలందరూ ఫుల్ కాక మీద ఉంటారు కదా, నీకు నాలుగు హెయిర్ పిల్లు సరిపోవు, చెడ ఊడి చేతికొచ్చేస్తుంది. ఓ పది పదిహేను కుచ్చేస్తా, వెళ్ళగానే కాళ్ళకి దండం పెట్టు. దీనికి? ఇది తెలుగువారి సంప్రదాయమే, ఊరికి ప్రశ్నలు అడక్కు. కొంచెం లేచి నిలబెడతారా? ఏ అదే కాళ్ళకి దండం. ఓ సల్లగుండు సల్లగుండు, చెప్పలు జబర్దస్తున్నా ఎటగేటే. అది బోన్ వెయిట్. ఓ ఇంటి పనులు ఎక్కువ చేస్తావా? వెరీ గుడ్, కూర్చో. చూడు, ఇప్పుడే నా గురించి చెప్తున్నా. నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించవచ్చు, కానీ చాలా సీరియస్. టక్కును కోపం అయితే ఫట్టును కొడతాను. ఇంకో విషయం, నాకు రెస్పెక్ట్ చాలా ముఖ్యం. ఎప్పుడు ఎట్టాంటి పరిస్థితుల్లో అయినా నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి. ఇప్పుడున్న పిల్లలాగా పేరెట్టి పిలవడాలు, రాపో అండాలు, ముద్దుగా రారా పోరా అండాలు, ఇవన్నీ మనకు అస్సలు సెట్ అవ్వు. అండర్స్టాండ్? ఏందా సూపు, బుర్రకెక్కిందా లేదా? ఏమండి, నేను నా గురించి మీతో చెప్పాలి. ఏదైనా రేపు మాట్లాడుకుందాం. లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి. నా బాధ అర్థం చేసుకోవే. ఏంటి, ఇంకెవరినైనా లవ్ చేసావా ఏంటి? ఆ లవర్తో నిన్ను కలపాలా? అయ్యో అదేమీ లేదండి. మరి ఇంకేంది ఈ జుట్టు? జుట్టుకేంది, లచ్చనగానే ఉందిగా. కాదు, దాంతోనే సమస్య. ఏ సమస్య లేదు, నూరా అసలే లేట్ అయింది. ఒక నిమిషం. రే ఎవర్రా మీరంతా? బాబాయ్. ఈ టైంలో ఫోన్ చేశాడు బుద్ధి లేకుండా. మాట్లాడు. ఇలా చూడమ్ములు, నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు, ఫస్ట్ నైట్ కని గుర్తుంచుకో. ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందరు అమ్మాయిలు ఫస్ట్ నైట్ లో వాళ్ళ మొగుళ్ళు మంచోళ్ళని ఓపెన్ టైప్ అనుకుని నిజాలు కక్కేసి వాళ్ళ నెత్తిన వాళ్ళే మట్టేసుకుంటారు. ఆ తప్పు నువ్వు చేయకు. నీ మంచిగా చెప్తున్నాను. కాదు బాబాయ్, నేను చెప్తూనే ఉంటే కాదు బాబాయ్, లేదు బాబాయ్ అంటావేంటి? చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మీ నాన్న ఇవాళ్ళే పడుకున్నాడు, ఆయన్ని పర్మినెంట్ గా పడుకోబెట్టాలనుకోకు, భద్రం. అమ్మయ్యా, అవును జుట్టు గురించి ఏదో చెప్తానన్నా, ఏంటది? అది మీకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమని బాబాయ్ చెప్పారు. ఇన్ని రోజులు వేరే, కానీ ఇక మీదట షాంపూ వాడితే మీకు ఇష్టమా, షీకాయ వాడితే మీకు ఇష్టమా అని తెలుసుకుందామని. దొంగ. సువాసనలు వెదజల్లే నీ కురులకి షాంపూలు అవి ఎందుకు రా?